పెద్దమ్మ రైతు బంధు కూడా ఇయ్యరా, నీ అమ్మ ఇత్తే ఇచ్చినావు ఇవ్వకపోతే ఇయ్యలే, ఇత్తే ఇచ్చినావు ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలు రా మీకు, ఎంత మాట్లాడతారు? కండ కావరమ్మా, కండు నెత్తికచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు తురిసి మాట్లాడటోలారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి, రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తు ఉంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, జరిగిన ఎన్నిక చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయతలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం, ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనీయారట? తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనీయారా? ఏమి చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇదా ఇది పద్ధత. ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ